దేవుని వాక్యము ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము మరియు 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రేమగల మా ప్రియ పరలోకమన్ తండ్రి, ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ సమయంలో మీ వాక్యము నాకును మాకును అందరికీ నీ తేట తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆరంభమైన ప్రార్థన ఈ 2024వ సంవత్సరం 2వ మాసం 7వ తారీఖు వరకు కూడా ప్రార్థన ఆరంభిస్తున్నా. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఎనోషు పుట్టిన తర్వాత, ఎనోషను పేరు పెట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రతిదీ కూడా, ఏ పనికి కూడా ప్రార్థన చేసి ఆరంభించాలి. అప్పుడు ప్రార్థన పూర్వకంగా ఫలితము బాగా ఉంటుంది. ఎవరు మరి ఆ ప్రారంభ ఆరంభ ప్రార్థన అబ్రహాము జీవితంలో ఆయన కూడా యెహోవాకు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాముకి ప్రత్యక్షమై 12వ అధ్యాయం. మరి ఆయన ప్రత్యక్షమైన 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునుకును తూర్పునున్న కొండకు చేరి పడుతున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన, ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఎనోషు సంతానముల నుండి వచ్చిన అబ్రహాం కనుక ఈ సమయంలో ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేశాను. మరి ఈ సమయంలో షేము సంతానములో నుండి వచ్చిన అబ్రహాం ప్రార్థన చేశారు. ఏది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అలాగైతే శత్రువుల దగ్గర నుండి లోతు రక్షించబడడానికి మరి అబ్రహాం ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దుష్టుల చేతిలో నుండి తన తమ్ముడు కుమారుడైన లోతును, లోతు భార్యను, లోతు ఇద్దరు కుమార్తెలను తప్పించాడు. మరి 18వ అధ్యాయం ఆదికాండం
ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది 24 వచ్చిన నీతిమంతులుండి నేడల దానిలోన్న 50 మంది నీతిమంతుల నిమిత్తమే ఆ స్థలమును నాశనం చేయక కాయువా. అలాగా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపటకు నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగుగాక. సర్వలోకము తీర్పు తీర్చువాడు న్యాయం చేయవాడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునను. ప్రార్థన. అబ్రహాము ప్రార్థన ఆలకించాడు. నీతిమంతులు ఉంటే దానిలో ఒక 5 తగ్గితే లేదా 45 లేదా 40 మంది లేదా 30 మంది లేదా 20 మంది లేదా 10 మంది 10 మంది కూడా లేరు. మొత్తానికి 4 లోతు, లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు 4ని ఆ దేవదూతలు బయటికి లాక్కొచ్చారు. తెల్లవారినప్పుడు ఆ దూతలు 19వ అధ్యాయం 15 వచ్చి తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి వారి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ ఊరు మొత్తాన్ని అగ్నిచేత కాల్చేసేశారు. ఈ 4 ఎవరి ప్రార్థన? అవును, లోతు పెదనాన ప్రార్థన. ఈ లోతు అబ్రహాం తమ్ముడు కొడుకు కనుక రక్షించబడ్డారు 4. అలాగైతే 3.5 సంవత్సరము వర్షం కురవదు అని ఆసక్తిగా ప్రార్థన చేశారు. తర్వాత మరలా ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరం వర్షం వచ్చింది. కనుక ఆ పశువులు కడుపారా కాపాడబడ్డాయి, కడుపారా తిన్నాయి. కరువు కాలంలో ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షం లేదు, 3.5 సంవత్సరం వర్షం. కరువు కాలంలో సారెపతోను విధవరాలు ఆ దైవజనుడికి ఆతిథ్యమిచ్చి ప్రభు నామంలో ఆమె కుమారుడు కరువు కాలంలో పోషించబడ్డారు. శత్రువుల దగ్గర నుండి లేదా సొదొమో గోమొర్రు దాస్యమను బంధంలో నుండి రక్షించాడు. అలాగైతే మరి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే గిద్యోను ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిచ్చాడు. శత్రువును జయించారు. వ్యక్తిగతంగా, సమాజంగా యెహోషాపాతు నీవే మా దిక్కని ప్రార్థన చేసినప్పుడు 3 దినములు ఒలుచుకోగలిగినంత బంగారం, వెండి బట్టలు దోచుకున్నారు. బెరాకా లోయలో కూడుకొని దేవుని స్తుతించారు. నీవే నా దిక్కని ప్రార్థన చేశారు. అక్కడ ఉపవసించి ప్రార్థన చేశారు. వ్యక్తిగతమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. కనుక ఆసక్తి కలిగిన ప్రార్థన. నినివే మహాపట్టణమునకు దుర్గతి కలుగునని చెప్పమన్నాడు. అయితే యోనా నినివే కాకుండా తర్షీషుకు వెళ్ళాడు. ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించి వాడా అతలా కుతలమవుతుంది. ప్రార్థన చేయనప్పుడు, చీటి వేసినప్పుడు, హెబ్రీ దాసుడైనా
యోనా మీద చీటి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమన్నాడు. వెంటనే పడవేసిన వెంటనే తిమింగలం మింగింది. యోనాను మరి నినివే ఒడ్డున కక్కింది. అక్కడ కూడా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, పాతాళ గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యోనా. యోనా ప్రార్థన ఆలకించినవాడు. ఇప్పుడు వారికి సువార్త చెప్పమన్నప్పుడు దాదాపు 120,000 మంది రక్షించబడటానికి కారణం యోనాను పంపించాడు. వారందరూ రక్షించబడ్డారు. పశువులేమి, ఆ రాజేమి, మంత్రులేమి, అందరూ కూడా ఉపవసించి ప్రార్థనలో ఉన్నారు. నినివే రక్షించబడ్డాది. ప్రార్థన చేయటం ద్వారా ప్రారంభం ఆరంభించటం ఎనోష్ దగ్గర నుంచి ప్రారంభమైంది. కనుక ప్రార్థనలో ఫలితాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం, కుటుంబ ప్రార్థన చేయటం, సంఘ ప్రార్థన చేయటం, ఉపవసించి ప్రార్థన చేయటం, మరి కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం ద్వారా మేలే యోనా ఏమంటున్నాడు? యోనా గ్రంథం 2:10 ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంతేకాదు, హిజ్కియా, నీ సన్నిధిలో నేను యథార్థ హృదయని ఎట్లు నడుచుకుంటున్నా, గోడ తట్టు తిప్పుకొని ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, ఆయుష్ పెంచాడు, అంజూరు పండ్ల ముద్ద ఆ రాచపుండు మీద పెట్టినప్పుడు స్వస్థ చిత్తుడయ్యాడు. అతనికి 15 సంవత్సరములు ఆయుష్, మరి గడియారం ముళ్ళు ముందుకు తిరిగేది వెనక్కు తిరిగినట్లుగా చేశాడు. తాను మాట ఇచ్చి కీడు చేయక మానెను, ముందుకు పోయిన ముళ్ళు వెనక్కు తిరిగేటట్టు చేశాడు. చంపేస్తానన్నా, తీర్పు తీరుస్తానన్నా, కీడు చేస్తానన్న వ్యక్తి మరలా చేయక మానెను. కారణం, ఎంతమంది ఇక్కడ? నీవే పట్టణం దేవుని దృష్టికి గొప్పది, 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి జనాభా శాతం ఎంతంటే 100,000+ ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చును గనుక కొనును గనుక ఆ మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారం మానివేయవలెను. అలా మానివేసి దేవుని వేడుకున్నప్పుడు దేవుడు తాను మాట ఇచ్చి కీడు చేయక మానెను. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనమును, బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఒక స్వర చెట్టు మరి మొలిపించాడు, అక్కడ పందిరేసుకున్నాడు. ఆ వెంటనే ఆ స్వర చెట్టు హాయిగా ఉంది, చల్లగా అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ స్వర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచుగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగలి తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలదా? తగలగా అతడు సొమ్మశీలి బ్రతుకుట కంటే
చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు ఇంత కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా, ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అని. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఆ రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమ లేరుగని జనమును బహు పశువులు గల్ల నీనువే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? కనుక ఇతడు బహుగా నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. అలాగైతే నేను చస్తానో ఎవరన్నారు? యాకోబు భార్య రాహేలు అంది. అక్కయందు అసూయపడి నాకు సంతానం లేక నేను చస్తాను అని అంటుంది. ప్రార్థన చేయాల్సింది బోనిచ్చి అసూయ పట్టం, అంతేకాదు అబద్ధం కూడా చెప్పింది. నేను కడగా ఉన్నానని ఒంటి మీద కూర్చొని తండ్రి విగ్రహాన్ని తీసుకొచ్చి దాపెట్టుకొని ఆ ఒంటి మీద కూర్చుంది, నేను కడగా ఉన్నానని అబద్ధం చెప్పింది. ఎంత అబద్ధం, ఎంత అసూయ! మరి ప్రార్థించాల్సిన ఉద్దేశం పోయి భర్త మీద కోపడుతుంది. తర్వాత తన దాసి అయిన ఆమెను ఇచ్చిన తర్వాత ఎవరు పుట్టారంటే దాను పుట్టాడు. అప్పుడు నాకు దేవుడు నాకు తీర్పు తీర్చినని అనుకుంది, ప్రార్థన చేయటం ఆరంభించింది. కావున ప్రభునామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షించబడును. ప్రభునామమును బట్టి ప్రార్థన చేయాలి, చేస్తే ఫలితం. నామాలు ఉన్నాయి, అనేకమైన నామాలు, అటనామం, పంగనామం, సింగనాదం కాదు, ఒకటే బైబిల్, భగవద్గీత, ఖురాన్. ఈ మూడింటిలో పరిశుద్ధ గ్రంథం బలమైనది. కనుక మరి నిన్న చెప్పుకున్నాం, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. అంటే ఈ సమయంలో బైబిల్ ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యము మనతో మాట్లాడతాడు, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే ఆయన అడుక్కోవటం, వాక్యం చెప్పటం అంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ప్రార్థన చేయటం అంటే నీవు దేవునితో మాట్లాడుతున్నావు అని అర్థం. కావున ప్రభునామమును బట్టి ప్రార్థన చేయటం ద్వారా ఏమవుతారంట? రక్షించబడతారు. శత్రువుల దగ్గర నుండి, సొదొమో గొమొర్రా నుండి విడిపించబడ్డాడు. అదిగో హిజ్కియా మరణకరమైన వ్యాధి నుండి స్వస్థ చిత్తుడయ్యాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. సంతానం లేకపోతే ప్రార్థన చేస్తే సంతానం ఇచ్చాడు. కనుక యెహోవా నామమున ప్రార్థన చేయటం అనేది ఆరంభించాలి. ప్రార్థన ఆరంభించాలి. రండి, మన దేవుడైన యెహోవాను నమస్కారం చేయదు అంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ఫలితం, పాపం చేస్తే మరణం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ ప్రార్థన చేస్తే జీవం. ప్రార్థన చేయకపోతే, మీ విషయమై నేను ప్రార్థన చేయకపోతే, నేను దేవుని విషయంలో తప్పు చేసిన వాణ్ణి, పాపం చేసిన వాణ్ణి అంటున్నాడు సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీలు. మీ నిమిత్తమైన ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడను. కనుక ప్రార్థన చేయాలా? ప్రతినిత్యము పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేస్తే పరిస్థితులు చక్కబెడతాడు, సంతానం లేకపోతే సంతానం ఇస్తాడు, శత్రుల యుద్ధ నుండి రక్షిస్తాడు, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి కావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అవ్వాలన్నా ప్రార్థన, ప్రార్థన. స్థలం కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా ప్రార్థనే ప్రాముఖ్యం. ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారిని. ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. నాతో ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమగల ప్రియమైన పరలోకమందున తండ్రి, ఆరంభ ప్రార్థన, ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయటం ఆరంభమైంది.
2024 సంవత్సరాలు 2వ నెల 7వ తారీఖు ఇప్పటి వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పరిస్థితులు చక్కబెడుతుంది. ప్రార్థన రాబోయే ఉగ్రతను తప్పిస్తుంది. ప్రార్థన సంతానం కలిగిస్తుంది. ప్రార్థన ఇల్లు కట్టిస్తుంది. ప్రార్థన మందిరాన్ని కట్టిస్తుంది. ప్రార్థన మరి ప్రమోషన్, ప్రార్థన అనేకమైన పాస్ అవుతారు, విజయం పొందుతారు. ప్రార్థనలో ఉన్న ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడటం. ప్రభువా, గిద్యోను మాట్లాడాడు, ప్రతిఫలం పొందాడు. యెహోషాపాతు సంఘంతో ప్రార్థన చేసి, ఏలియా ప్రార్థన చేసి, మోషే ప్రార్థన చేసి, యెహోషువ ప్రార్థన చేసి ఫలితాలు పొందారు. ఉదయకాలం ఒప్పుకోలు ప్రార్థన, ప్రభు నామను బట్టి ఒప్పుకొని ప్రార్థన చేయబడేవాడు రక్షించబడును. ప్రార్థన చేయక పాపం చేస్తే మరణిస్తాడని వాక్యం సరి. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై ఉండి నడిపించునుగా. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూమెంట్ పేమెంట్తోనూ ప్రేయర్తోనూ ఈ కార్యక్రమాన్ని బలపరచాలని సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను.